ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇట్ మీన్స్ ఉన్నటువంటి ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి తాజా న్యూస్ తెలుసుకుందాం అన్నప్పుడు, ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ నిర్మాణం అనేది హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఆవల నిర్మించి తలపెట్టినటువంటి ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఎలా వెళ్తుందనే విషయానికి సంబంధించి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్కు వెలుపల మరియు ఆర్ఆర్ఆర్కు బయట ఉండే కొన్ని ప్రాంతాల గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ అనేది జలవనరుల ఆధారంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అలైన్మెంట్ను అయితే ఖరారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అని ఇప్పుడు తెలుసుకుందాం. రింగ్ రోడ్డుకు అటు ఇటు సిటీ ఉండే విధంగా ఆర్ఆర్ఆర్ నిర్మించడానికి అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా జలవనరుల ఆధారంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్కు వెలుపల గజ్వేల్, జగదేవ్పూర్, వలిగొండ, యాదాద్రి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఆర్ఆర్కు లోపల సంగారెడ్డి, తూఫ్రాన్, నర్సాపూర్, చౌటుపల్లు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్ఆర్ఆర్కు వెలుపల మరియు ఆర్ఆర్ఆర్కు లోపల కొన్ని ప్రాంతాలు రానున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రధాన పట్టణాలను అనుసరిస్తూ ప్రభుత్వం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డును అంటే ఆర్ఆర్ఆర్ను నిర్మించడానికి కొత్త అలైన్మెంట్ ప్రకారం కొన్ని పట్టణాలు ఈ విధంగా రింగ్ రోడ్డు లోపల, మరికొన్ని పట్టణాలు రింగ్ రోడ్డు వెలుపల ఉండడానికి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న జలవనరులు మరియు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు, అదేవిధంగా ఇతర నీటి కాలువల ఆధారంగా ఈ యొక్క అలైన్మెంట్ను అయితే ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి దేవాలయం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉండేలా ఈ యొక్క అలైన్మెంట్ను ఖరారు చేయాలని ప్రభుత్వం ఇంతకుముందు భావించిన ఇక్కడ ఉన్నటువంటి బసవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరగనున్న నేపథ్యంలో దానికి నీటిని అందించే కాళేశ్వరం నీటి కాలువకు ఇబ్బంది కలగకుండా ఆ యొక్క ప్రతిపాదనను ఉపసంహరించుకోవడం జరిగిందని కూడా అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విధంగా ఈ యొక్క తాజా అలైన్మెంట్ ప్రకారం యాదాద్రికి దాదాపుగా 4 కిలోమీటర్ల దూరం నుంచే ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రోడ్ నిర్మాణం అంటే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని, అదేవిధంగా హైదరాబాద్ మరియు వరంగల్ జాతీయ రహదారి నుంచి యాదాద్రికి వెళ్ళే యాదగిరి రోడ్డు మొదలయ్యే చోట భువనగిరి పట్టణం బైపాస్ రోడ్డు ముగిసే ప్రాంతానికి దగ్గరగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రానున్నదని, ఈ విధంగా భువనగిరి పట్టణానికి చేరువగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఉండనుంది. అదేవిధంగా అంటే భువనగిరి పట్టణం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు లోపలి వైపు ఉండనుండగా యాదాద్రి టెంపుల్ టౌన్ మాత్రం దీనికి వెలుపల వైపు అంటే ఆవల ఉండనున్నది. ఈ విధంగా బస్వాపూర్ రిజర్వాయర్కు సమీపంలోని తుర్కపల్లి పట్టణం మాత్రం రింగ్ రోడ్డు లోపలి వైపే ఉంటుందని, ఈ విధంగా తుర్కపల్లి నుంచి యాదాద్రికి నిర్మిస్తున్న 4 వరుసల రోడ్డు మధ్య భాగం నుంచి
ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్డు క్రాస్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా దీనికి ఇటు తుర్కపల్లి అటు యాదాద్రి సమదూరంలో ఉంటుందని, ఈ విధంగా ఈ యొక్క తుర్కపల్లికి సమీపంలోని జగదేవ్పూర్ పట్టణం రీజనల్ రింగ్ రోడ్కు వెలుపలే ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మరోవైపు గజ్వేల్ పట్టణం సైతం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోకి రావడం అయితే లేదు. అదేవిధంగా ఈ యొక్క గజ్వేల్ పట్టణానికి నిర్మిస్తున్న ప్రత్యేక రింగ్ రోడ్డుకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్ఆర్ఆర్ మార్గాన్ని కాస్త దూరంగానే నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గజ్వేల్ పట్టణం సైతం ఈ యొక్క రింగ్ రోడ్డు పరిధిలోకి అయితే రావడం జరగదు. అదేవిధంగా అలాగే తూఫ్రాన్ పట్టణం రింగ్ రోడ్ లోపలి వైపు ఉండేలా అలైన్మెంట్ రూపొందించడం జరిగింది. ఈ విధంగా నర్సాపూర్ సంగారెడ్డి పట్టణాలు కూడా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు లోపలికే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పట్టణాలు దాటాక ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక భువనగిరి దాటిన తర్వాత వచ్చే వలుగొండ ఆర్ఆర్ఆర్ వెలుపలికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇది ఆర్ఆర్ఆర్ వెలుపలికి పరిమితం కానుండడంతో చోటు పలు మాత్రం రింగ్ రోడ్డు లోపలి వైపు ఉండనుంది. ఈ విధంగా కొన్ని ప్రాంతాలు ఆర్ఆర్ఆర్ లోపల మరియు కొన్ని ప్రాంతాలు ఆర్ఆర్ఆర్ వెలుపల ఉండడం జరుగుతుందని, ఈ విధంగా కొత్త అలైన్మెంట్ను రూపొందించడం జరిగిందని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 130 గ్రామాల వరకు ఈ యొక్క ఆర్ఆర్ఆర్ వెళ్ళే విధంగా గుర్తించడం జరిగింది. ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 85 గ్రామాల్లో భూస్వామీకరణ అయితే జరగనుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క 85 గ్రామాల్లో భూస్వామీకరణ అయితే జరగనుంది. అయితే వాటిని గుర్తిస్తూ గెజిట్ అయితే త్వరలోనే విడుదల కానుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క గెజిట్లో మరో 45 గ్రామాలను కూడా చేర్చనున్నట్లు, అలా చేర్చడానికి అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా నేరుగా ప్రభావితమయ్యే గ్రామాలకు అతి దగ్గరగా ఉండి కనీసం అంటే అతి చెరువుగా ఉండే భూమి కనీసం విక్రమ స్థలమైన కోల్పోయే గ్రామాన్ని కూడా గెజిట్లో చేర్చాల్సి అయితే ఉంటుందని, అలా లేని పక్షంలో భూస్వామీకరణ సమయంలో గ్రామ పంచాయతీల మధ్య తేడా వస్తే ప్రత్యేకంగా అప్పటికప్పుడు మరో గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే దీన్ని నివారించేందుకు ముందుగానే ఆయా గ్రామాలకు అతి చేరువలో ఉన్న వాటిని కూడా గుర్తించడం జరుగుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి అలైన్మెంట్ను అయితే ఖరారు చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్ఆర్ఆర్ అనేది అటు ఇటు సిటీ ఉండే విధంగా ఆర్ఆర్ఆర్కు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క సిటీ మధ్యలో నుంచి ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్డు వెళ్తుందని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి అంటే హైదరాబాద్ మహానగరం చుట్టూ నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన అలైన్మెంట్కు సంబంధించిన తాజా న్యూస్. ఓకే.